వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవడం ఇది మన సనాతన సంప్రదాయంగా వస్తూ ఉంది సో అయితే దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మితల్లి గురుజీ కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవడం ఆడవారైనా మగవారైనా కానీ బొట్టు అనేది మన సంప్రదాయంగా వస్తూ ఉంది అయితే ఇది ఊరికే చెప్పలేదు ఇక్కడ నాడులు ఉంటాయి దీన్ని అక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల యాక్టివేట్ అవుతాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అసలు ఏం చెప్తారు మీరు దీని గురించి దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ అంటే అసలు ఏంటి అంటే ఇది ఒక మతానికో ధర్మానికో సంబంధించింది కాదు ఇది ఒక రకంగా చూస్తే మనం వేదాన్ని మనం ఆలంబనగా తీసుకుని వేదం చెప్తుంది వేదం ఏం చెప్తుంది అంటే ఇది వేదం ఇది చెప్పింది అంటే ఇంకా దానికి తిరుగులేదు అథెంటికేషన్ ఒక ఒక గుండెకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయాలి అన్నప్పుడు ఒక డిగ్రీ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చినటువంటి యూనివర్సిటీలు ఇచ్చే సర్టిఫికెట్ ఇతను కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అనే దానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది కానీ మనిషి యొక్క మనుగడ ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇలాగే కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవడం వల్ల వేదం ఏం చెప్పు అంటే లాభాలు చెప్పుద్ది అది పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ మీద ఆధారపడి ఉంటుంది వేదం చెప్పింది అంటే దాంట్లో ఎంతో ప్రమాణం ఉంటే తప్ప వేదం చెప్పదు వేదం చెప్పింది దానికి ఇక తిరుగు ఉండదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మన శరీరానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అంగానికి దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దేనికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఇప్పుడు ఎడమ చేతి బటన వేలు కుడి చేతి వేలు సేమ్ రెండు బటన వేళ్ళే కదా అంటే ఈ రెండిట్లు వేళ్లలోనే బోళంత వ్యత్యాసం ఉంటుంది అలాగే మనం చూపుడు వేళ్ళు అలాగే అంటే తిలక ధారణము అంటారు దీన్ని అంటే ఈ సూర్యుడు ఉపనిషత్తుల ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే అవ్యాంగ భాను అంటారు ఇదొక అద్భుతమైనటువంటి అంగం ఒక మనిషి యొక్క నిద్రాణ అవస్థ నుంచి అతనిని మేల్కొల్పి అభ్యున్నతి వైపు నడిపించడానికి దోహదం చేసే ప్రాంతం బురుకుటి రెండు కనుబమ్మల మధ్యలో ఉండేటువంటి ఒక ప్రాంతం ఈ అక్కడ మనం అంటే ఏనుగుని తీసుకుంటే ఇక్కడే దానికి లోపల ఒక పండు ఉంటుంది అంటే దాన్ని ఇప్పుడు వాళ్ళ పరిభాషలో ఏదో చాలా పెద్ద వాల్యూగా మాట్లాడతారు లోపల ఉన్నటువంటి గుడ్డు లాంటి పదార్థం గట్టిగా ఉంటుంది అది జ్ఞానం అని ఇక్కడ అంటే ఇక్కడే పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మనకి పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ అంటే గ్లాండ్లు మన శరీరంలో గ్లాండ్స్ ఉన్నాయి థైమస్ గ్లాండు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇలాంటి గ్లాండ్స్ ఉన్నాయి కదా అన్ని గ్లాండ్లకి రారాజు పీనియల్ గ్లాండ్ అంటే ఆ గ్లాండ్ యొక్క ఉత్తేజితాన్ని ప్రేరేపించడం ద్వారా మనిషిలో నిద్రావస్థలో ఉంది అంటే ప్రతి మనిషిలో కూడా అద్భుతమైనటువంటి క్వాలిటీస్ చాలా ఉంటాయి కానీ వాటిని నిద్ర లేపడానికి మనం ఇక్కడ తిలక ధారణము అంటే ఇక్కడ మనకి మనం బొట్టుని ధరించే ప్రాంతాన్ని ఆజ్ఞా చక్రం అని ఉంటుంది ఆజ్ఞా చక్రం ఎలా ఉంటుంది అంటే రెండు రెక్కలతో ఉంటుంది అంటే మన శరీరం అంతా కూడా ఏడు చక్రాలతో నిర్మితమై ఉంది అంటే ప్రధానమైనటువంటి చక్రాలు ఏడు షట్ చక్రాలు అంటే ఆరే సహస్రార చక్రంతో కలిపి ఏడు కానీ అంటే షట్ ఇది ఇది ప్రామాణికంగా ఎక్కువ మాట్లాడుకుంటాం అంటే ప్రధానమైనటువంటి చక్రాలు మనకి ఇక్కడ బాహ్యంగా ఉండే ఈ సహస్రానం అనేది భౌతికమైనది కాదు ఇది దైవికమైనది అందుకని దీని అందులో కలపలేదు ఈ షట్ మనుషులకు ఉపయోగపడే వాటిలే షట్ చక్రాలు భౌతికంగా అందులో చివరి చక్రం ఆజ్ఞా చక్రం దాంట్లో రెండు రెక్కలు ఉంటాయి అంటే రెండు కనులు ఉంటాయి అనుకోవచ్చు ఇక్కడ విశుద్ధి చక్రం అని ఉంటుంది దీంట్లో పదహారు రెక్కలు ఉంటాయి హృదయం దగ్గర ఒక చక్రం ఉంటుంది దాంట్లో పన్నెండు ఉంటాయి మణిపూర్కం దగ్గర ఒక చక్రం ఉంటుంది దాంట్లో పది దళాలు ఉంటాయి స్వాదిష్టానం ఉంటుంది దాంట్లో ఆరు ఉంటాయి మూలాధారం ఉంటుంది దానిలో నాలుగు ఉంటాయి అంటే ఇది ఇక్కడ ఉన్నది ఇది చాలా పెద్దది వీటిలన్నిటినీ కూడా నియంత్రిస్తుంది కానీ దాంట్లో ఉన్నవి రెండే దళాలు ఈ ఆజ్ఞా చక్రం స్వాదిష్టానాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఆజ్ఞా చక్రం మూలాధారాన్ని కంట్రోల్ చేస్తుంది కానీ దాంట్లో ఉన్నవి రెండే కళ్ళు రెండే రెక్కలు అని అంటే అంత శక్తి ఉంది ఆ శక్తిని నిద్ర లేపగలగడం కోసం అంటే బొట్టు అనేది తిలకము అన్నారు అది తిలకం అనగానే మీకు గుర్తొచ్చే రంగు ఏంటి ఎరుపే ఎరుపు ఎందుకు పెట్టాం కోసమా అంటే ఎరుపు ఎప్పుడు కూడా చైతన్యాన్ని కలిగి ఉంటుంది అమ్మా నలుపు నిద్రానంగా ఉంటుంది అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని చక్రాల్లోనూ అన్ని రకాల రంగులు ఉంటాయి మూలాధారం ఎర్రగా ఉంటుంది కానీ దాంట్లో అధికంగా ఎరుపు ఉంటుంది కొంత పాలలో ఒక అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎరుపు ఉండి థర్టీ పర్సెంట్ ఆరెంజ్ ఉండి టెన్ పర్సెంట్ ఎల్లో ఉండి మిగతా పర్సంటేజ్ అన్నీ కూడా బ్లూ ఉంటుంది వై అన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం ఇక్కడ ఉండేది ఇండిగో కలర్ ఉంటుంది బ్లూ కలర్ నీలం ఉంటుంది ఆ నీలం ప్రధానంగా ఉండి మిగతా కలర్స్ కూడా ఉంటాయి అందుకని ఇక్కడ బాగా నీలంగా ఉంది అప్పుడు పెద్దగా ఏం ఉండదు సమానంగా ఉంటుంది దాన్ని రేకెత్తించాలి అందుకని అక్కడ మనం ఎరుపు కలర్ని ఎర్రటి వర్ణం అది కూడా మీకు దేంతో పడితే దాంతో తయారు చేయడు మణిశిల అని ఒక రాయి ఉంటుంది కుంకుమ రాళ్ళు ఇవి సెపరేట్గా శిలలు అంటే భూమిలో జరిగినటువంటి కెమికల్ రియాక్షన్కి తయారైనటువంటి రాళ్లను తీసుకొచ్చి దంచి పసుపు కొమ్ములతో మిక్స్ చేస్తారు పసుపు కొమ్ములు పసుపుతో మిక్స్ చేస్తారు ఇక్కడ పసుపు శుభప్రదము ప్లస్ అది దానికి రిజన్వేట్ ఎనర్జీ ఉంటుంది దేన్నైనా పాడైపోయినటువంటి కణజాలాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మనకి పసుపు దోహదం చేస్తుంది మన శరీరంలో బ్లడ్లోంచి ప్లేట్లెట్లు తీస్తారు అవి ఏ కలర్లో ఉంటాయి పసుపు గోధుమ రంగు ఈ కలర్లో ఉంటాయి అవి అంటే రిజనవేట్ సెల్స్ యాక్టివ్ అంటే శరీరంలో ఉండేటువంటి చెడిపోయిన కణజాల వ్యవస్థని మెరుగుపరచడానికి ఇక్కడ మనకి పసుపు రంగు అనేది దోహదం చేస్తుంది అందుకని పసుపుని కుంకుమరాళ్ళని కుంకుమరాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా మీకు అవి వైలెట్ కలర్లో మెరుస్తూ ఉంటాయి ఇవి రెండు మిక్స్ చేయడం ద్వారా కుంకుమ తయారవుతుంది ఇది సనాతన సాంప్రదాయం భారతదేశం యొక్క సాంప్రదాయం అంటే ఋషులు చాలా ఆలోచిస్తారు ఇందులో అంటే చాలా రకాలు అంటే కుంకుమలు తయారు చేయడంలో చాలా రకాలు ఉంటాయి అంటే వసీకరణ కుంకుమ అంటాం కదా ఎవరిని వశం చేస్తాము అంటే అవతల వ్యక్తిని వసీకరణం చేసుకుంటాం అనుకుంటారు కాదు ఒక అద్భుతమైనటువంటి దైవిక శక్తిని వశీకరణం అంటే వశం చేసుకోవడం నాకు దగ్గరగా ఉంచుకోవడం వసపరి చేసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అనడంకా గోరోచనం మనిషిల కొన్ని రకాల మూలికల్ని ఆ మేళవించి కుంకుమ తయారు చేసి తిలకధారణ చేస్తే అంటే దైవికంగా అభివృద్ధి చెందడానికి చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను మీకు నా బొట్టు నిలువుగా ఉంటుంది అలాగే విభూతి అడ్డంగా ఉంటుంది అంటే ఇక్కడ భస్మము హోమం చేయడం ద్వారా వచ్చినటువంటి మూలికా భస్మాన్ని నేను ముందుట తిలకద త్రిపుండ్రంగా ధరించాను అలాగే సూర్యుడికి అంటే నేను సూర్యోపా సూర్యోపాసనలో ఉన్నాను కాబట్టి ఎర్ర చందనాన్ని నిలువుగా పుట్టిగా ధరిస్తాను అంటే ఇది ఇక్కడ ఆజ్ఞా చక్ర దగ్గర బయలుదేరి ఇక్కడ మీకు ఫాల చక్రం అని ఉంటుంది ఆలోచనా విధానం దానికి అనుసంధానం చేస్తూ ఉంటాం అంటే మనం కంపల్సరీ భారతదేశంలో జన్మ తీసుకున్నాం ఒక ధర్మ ఆచరణలో ఉన్నాం ఇదంటే హిందువులే పెట్టుకోవాలి హిందువులైతేనే బొట్టు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోకపోతే బొట్టు పెట్టుకోకపోవడం వల్ల పెట్టుకోలేని వాళ్ళకి నష్టమే తప్ప ఎవరికి భగవంతుడికి ఇది దేవుడికి సంబంధించింది కాదు ఒక మనిషి అభ్యున్నతి చెందడానికి ఉపయోగపడేది ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివ్గా ఉంటే తను చేసే పనులలో క్వాలిటీ ఉంటుంది తను ఆలోచించే ఆలోచనలలో క్వాలిటీ ఉంటుంది అప్పుడు జీవితం క్వాలిటీగా ఉంటుంది ఆ క్వాలిటీ కోసం ఈ ఆజ్ఞా చక్రాన్ని రేకెత్తించడం కోసం తిలకాన్ని ఇక్కడ ధరించడం అనేది సనాతన సాంప్రదాయం మరి టిక్లిస్ పెట్టుకుంటాం కదా అంటే ఇప్పుడు ఫ్యాషన్ తయారయ్యి స్టిక్కర్సు రకరకాల కెమికల్స్ ఇవన్నీ వచ్చినాయి తద్వారా నష్టం ఎంత ఉంది అనేది నాకు తెలియదు లాభం అయితే ఉండదు నష్టం అనేది చెప్పాలంటే సైంటిస్టులు చెప్తారు ఇది ధరించడం వల్ల లాభం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు లాభం కావాలి అనుకుంటే చందనాన్ని మనం గంధపు చెక్కను తీసుకొచ్చి అరగబెట్టి అర తీసుకొని పసుపుగా ఉంటుంది దాన్ని ధరించవచ్చు కుంకుమ రాళ్లతో పసుపుతో కలిపి దంచినటువంటి కుంకుమని ధరించవచ్చు లేదంటే ఎర్ర చందనాన్ని ధరించవచ్చు ఇవి ధరించడం వల్ల ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది ధరించకపోవడం వల్ల లాభ నష్టాలు మీరే బేరు విజి వేసుకోవాలి ఖచ్చితంగా గారు ఇక్కడ చక్ర ఉంటుంది అగ్ని చక్ర అంటారు దాన్ని యాక్టివేట్ చేయడానికి రెడ్ కలర్ సింధూరాన్ని మాత్రమే పెట్టుకోవాలి సో అది మన ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఎందుకు పెట్టుకోవాలంటే చాలా చక్కగా చెప్పారు సో ఆ కలర్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఈ కలరే పెట్టుకోవాలని చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సో అందరు కూడా ఈ బొట్టు పెట్టుకోవడం అనుకున్న ఈ సైడ్ అయిపోయింది ఏమనుకోకండి మీరు కూడా కొంచెం పెద్దది పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మన వాళ్ళు చూసిన వాళ్ళు అడుగుతారు మరి మీరు ఎందుకు పెట్టుకోవాలి ఇప్పటివరకు మీరు తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి పెట్టుకునేటప్పుడు అనేది అంటే మీరు స్టిక్కర్ పెట్టుకుంటే అందానికి పెట్టుకోవచ్చు కుంకుమని కూడా బొట్టుగా ధరించండి చూసేవాళ్ళకి చెప్పేవాళ్ళకి ఇప్పుడు నేను నేను ఆచరించకుండా నా నుదుటిన బొట్టు లేకుండా నేను బొట్టు గురించి మాట్లాడితే బాగోదు చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సూర్యసంత్రి